విజయవాడ సెంట్రల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యమూర్తి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. శిఖామణి సెంటర్, రెడ్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుసుకుంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. టీడీపీ పాలనలో అవినీతి తారస్థాయికి చేరిందని సత్యమూర్తి ఆరోపించారు. చేసిన పాపాలకు చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదని జోస్యం చెప్పారు. కేంద్రం మంజూరు చేసిన పథకాలను తమ పథకాలుగా చెప్పుకుంటూ చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని సత్యమూర్తి అన్నారు. ఈరోజు ప్రచారంలో భాగంగా 1900 డివిజన్లో తిరగడం జరుగుతుంది. కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మేము ప్రజల్ని కలిస్తే ప్రజల్లో ఉన్నటువంటి స్పందన చాలా బాగా ఉన్నది. ఈ రోజున ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది. ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఆయన మాట్లాడిన దానికి చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్ చూసినట్టయితే ఆయనకు ఓటమి భయం పట్టుకుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. మేము ఒకటే చెబుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు, మీరు అప్పులు చేశారు రాష్ట్రాన్ని, తప్పులు కూడా చేస్తున్నారు. అలాగే మీరు పాల వ్యాపారం చేస్తున్నారు, పాపాల వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పనులు మానుకోండి. మీరు ప్రజలకి సేవ చేయాల్సిందని చెప్పి మీకు అవకాశం ఇస్తే మీరు దోచుకు తింటున్నారు రాష్ట్రాన్ని. ఇక మీకు చెల్లు చీటీ రాయాల్సిన సమయం వచ్చింది. అలాగే మీరు ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. మీరు చేసిన ఇసుక కానీ, మీరు తిన్న మట్టి కానీ, మీరు చేసినటువంటి అక్రమాలు కానీ, అమరావతిలో భూముల్లో చేసిన కుంభకోణాలు కానీ, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము చెబుతున్నాం. ప్రజలందరూ కూడా దాన్ని తెలుసుకుంటున్నారు. ఈయన పరిపాలనకి స్వస్తి చెప్పడానికి 11వ తేదీన, ఏప్రిల్ 11వ తేదీన భారతీయ జనతా పార్టీ గుర్తైనటువంటి కమలం గుర్తు మీద ఓటు వేయడానికి అందరూ కూడా నిశ్చయించుకున్నారు.